జిల్లా పరిషత్ చైర్మన్గా కొనసాగినటువంటి సునీత మహేందర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినారు. ఈ కాంగ్రెస్ పార్టీలో చేరడం మూలంగా తనకు నైతిక బాధ్యత వహించి పార్టీ సభ్యత్వానికి జిల్లా పరిషత్ చైర్మన్కు రాజీనామా చేయాల్సి ఉండే, కానీ నైతిక బాధ్యత వహించకుండా పదవి విరమణతో ఇంకా పదవిలో కొనసాగాలనేటువంటి చర్యను ఖండిస్తూ మేమందరం కూడా జిల్లా పరిషత్ మెంబర్లందరం కూడా అవిశ్వాస వ్యక్తీకరణ పెట్టడానికి ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కొన్ని వేల మంది ప్రాణత్యాగాల ఫలితంగా సకల జనులు తెలంగాణ సాధించుకున్న తర్వాత 2014 అదే తెలుగుదేశం పార్టీలో మహేందర్ రెడ్డి గారు, సునీత మహేందర్ రెడ్డి గారు ఈ పార్టీలో చేరి ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యి రెండు సార్లు జిల్లా పరిషత్ చైర్మన్, 2 సార్లు మంత్రి పదవి, మళ్ళీ ఎమ్మెల్సీ పొంది ఈ పార్టీకి ద్రోహం చేయడం అనేటువంటిది మేమంతా జీర్ణించుకోలేకపోతున్నాం. అదేవిధంగా ఆ పార్టీ అన్ని రకాల వాళ్ళ సౌకర్యాలు కల్పించింది. పార్టీ వాళ్ళకి ఎక్కడో ఉన్న దగ్గర చీగొట్టి ఆ రోజు ఓడిపోయే పరిస్థితి ఉండి తెలంగాణ యావత్ తెలంగాణ అంతా కూడా తెలంగాణ సాధించుకున్న సంబరాల్లో తెలంగాణ పార్టీని గెలిపించింది. అట్లాంటి సందర్భాల్లో కూడా మేము కూడా త్యాగం చేసి నేను తాండ్రూరు ఇన్ఛార్జ్ కొనసాగుతున్నా. ఆ రోజుల్లో వారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మేము శాయశక్తుల కృషి చేసి గెలిపించినాం, మంత్రి చేసినాం. మీకు అందరికి తెలుసు, జనమంతా తెలంగాణ ప్రజలు, మరి పర్టికులర్గా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వికారాబాద్ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ ప్రాంతానికి చేసింది ఏం లేదు, ఈ ప్రాంతానికి చేసింది నష్టం తప్ప లాభం చేయలే. కాబట్టి మేమందరం కూడా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వివిధ మండలాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మేమందరం ఇది మేము జీర్ణించుకోలేక తెలంగాణ ప్రజలే జీర్ణించుకోలేకపోతున్నారు. మాకు వారు కాంగ్రెస్కు మాకు పెద్ద వ్యత్యాసం ఏం లేదు, 2% వ్యత్యాసం ఉంది. ప్రజలందరూ మా పక్షాన కూడా మెజారిటీ ప్రజలు ఉన్నారు. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ గెలిచింది. మీకు అందరికీ తెలుసు కాంగ్రెస్ గెలిచిన ఈ కాలంలోనే ఏమేమి చేస్తూ ఉన్నదో. ఇప్పటికి కూడా దళిత రైతు బంధు ఇవ్వలేకపోయింది. 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి ఇవ్వలే, 3 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇచ్చింది. వాళ్ళు చెప్తున్నటువంటి 6 ఘటనలు అమలు చేయలే, ఇంకా చేయరు కూడా. ఇది ముందు జరిగేటువంటి పరిణామంలో పట్ల ఈ కాంగ్రెస్ పార్టీ బట్టగడతారనేటువంటి కూడా మేము ఊహించలే. కానీ ఖచ్చితంగా ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించి ఖచ్చితంగా సరైన నిర్ణయం తీసుకుంటారు. రాబోయే ఎలక్షన్లో, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పక్షాన ఉంటారు ఆ విశ్వాసంతోనే. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో వారికి ఏమైనా నైతిక బాధ్యత వహిస్తే వారు ఎమ్మెల్సీ గారు కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జైలు కావాలి. తను ప్రాణాలు జైలైంది కాబట్టి ఇప్పటికైనా తను బేషరతుగా మేము డిమాండ్ చేయకముందే, నోటీస్ పోకముందే తన రాజీనామా పత్రాన్ని సమర్పించాలని మేము డిమాండ్ చేస్తాం. కారణం ఏముండొచ్చు, ఏం ఆశించి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ ఏం ఆశిస్తారండి, మీకు తెలియదు ఏమున్నా చెప్పండి. 2014 ఏం ఆశించవచ్చు టీఆర్ఎస్ పార్టీలకు, ఈరోజు అదే ఆశించిపోయారు, అంతకు మించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎంతమంది క్యాండిడేట్ అంటే మేము అందరం ఇప్పుడు మూక్కుమడిగా మేమందరం అవిశ్వాసం పెట్టినాము. మేమందరం కలిసి ఎవరినో అనుకుంటాం, మేము దానిలో మాకు భిన్న అభిప్రాయం ఏం లేదు. అందరం ముక్కుమడి ఎవరు అనుకుంటే వాళ్ళకే చేస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారా మీరు? పార్టీ అధిష్టానం నిర్ణయం ఉంది, మా నిర్ణయం కూడా ఉంది. ఈరోజు ఏదైతే సునీత మహేందర్ రెడ్డి మేడం బీఆర్ఎస్ పార్టీ వీడి బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు అందరు జడ్పిటిస్టులకు ఇక్కడ కలెక్టర్ గారికి రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. దయచేసి ముందుగా ఈరోజు కేసీఆర్ జన్మదిన సందర్భంగా మా జడ్పిటిస్టుల అందరం శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజంగా ఈరోజు కొడంగల్ నియోజకవర్గం కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ ప్రోటోకాల్ గిట్టా పాటిస్తలేదు,
కానీ దయచేసి ఇటువంటి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చేసినటువంటి నిజంగా మర్చిపోరాదు ఉద్యమకారులను మర్చి ఆయన ఏదైతే ఆ పార్టీ ఈ పార్టీ నుంచి వచ్చిన తర్వాత పెద్ద పెద్ద పోస్టులు తీసుకున్నారు. పోస్టులు తీసుకొని మా విద్యార్థి నాయకులు బొంతురామన్ కావచ్చు, బాబా పశువద్దీన్ కావచ్చు, రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ అనిత రెడ్డి కావచ్చు, జడ్పీ చైర్మన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కానీ పార్టీకి కష్టపడకుండా ఏదో పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు ప్రియారిటీ ఇచ్చి ఈరోజు పెద్ద పెద్ద పోస్టుల్లో కూర్చున్నటువంటి కేసీఆర్ని మర్చిపోయి ఈరోజు అక్కడున్న సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే దొంగ హామీలకు ఈరోజు అట్రాక్ష ఇతరులో దయచేసి మనము జడ్పీటీసీలుగా కావచ్చు కార్యకర్తలుగా ఒక్కసారి మనము ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈరోజు వికారాబాద్ జిల్లా కావచ్చు, మా కొడంగల్ ప్రాంతం కావచ్చు, పెద్ద ఎత్తున ఎందుకంటే ఏదైతే స్కీములు ఆరు గ్యారంటీలు అన్నారో ఆరు గ్యారంటీలో ఏది వస్తలేదు. మొన్న కళ్యాణలక్ష్మి చెక్కులు ఇస్తే ఇట తులం బంగారం అన్నారు, కానీ కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి కళ్యాణలక్ష్మి 116 తప్పితే తులం బంగారం లేదు, ఏం లేదు. దయచేసి మీరు అందరు గమనిస్తారు, ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో ఏదైతే ఎంపీ ఎలక్షన్ ఉందో మా జిల్లా ఉమ్మడి రెండు జిల్లాలతో టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తామని మాన్యులు పెద్దలు, తెలంగాణ రథసారథి, తెలంగాణ జాతిపిత, తెలంగాణ సాధకులు పెద్దలు కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గారు సునీత మహేందర్ రెడ్డి గారు పార్టీ మారడం కాదు, ముందు జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి వాళ్ళు ఏ పార్టీలో చేరినా కూడా ఎవరికి అభ్యంతరం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పదవి మెడలో పెట్టుకొని ఇంకో పార్టీ కండువా కప్పుకోవడం అనేటటువంటిది దౌర్భాగ్యం. ఎమ్మెల్సీ గారు, చైర్మన్ గారు, మిగతా నాయకులు ఎవరైనా సరే పార్టీ మారినటువంటి నాయకులు పార్టీ ఇచ్చినటువంటి పదవులను వదిలేసిపోతే వాళ్ళకు కూడా నైతికత ఉన్నదని చెప్పి ప్రజలు అనుకుంటారు. మరి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు పోయి పెత్తనం చెలాయిస్తాం, ఈ పార్టీలో ఉండి ఇంకో పార్టీ క్యాండిడేట్లకు లోపాయికార ఒప్పందాలు చేసుకొని ఎన్నికల్లో పనిచేయడం ఇది నిజంగా సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఈ పార్టీలు ఉండి ఈ పార్టీ కండువా కప్పుకొని ఈ పార్టీ అభ్యర్థులకు సపోర్ట్ చేయకుండా పక్క పార్టీ అభ్యర్థులకు సపోర్ట్ చేయడం, దాని తర్వాత ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఈ పార్టీ ఇచ్చినటువంటి పదవులను మెడలేసుకొని ఇంకో పార్టీ కండువాలు కప్పుకోవడం అనేటటువంటిది ప్రజలన్నీ గమనిస్తారు. మేమందరం కూడా ఒకే మాట మీద ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ గారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. ముందు ముందు మరి మిత్రులు మైపాల్ చెప్పినట్టు, పెద్దలు విజయన చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది. ప్రతిపక్షమైన పాలక పక్షమైన ఏదైనా కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం పనిచేసినటువంటి పార్టీ. మరి ప్రజలు కూడా 3 నెలలు కాలేదు ఎలక్షన్ అయ్యి మనం పొరపాటు చేసినాం, అయ్యో కేసీఆర్ ఉంటాడు అనుకున్నాం, మా ఎమ్మెల్యేనే ఓడిపోతాడు అనుకున్నాం, మా ఒక్క ఎమ్మెల్యే ఓడిపోతే మీద కేసీఆర్ ఉండడా, సీఎం అయితే కేసీఆరే ఉంటాడు, పోతే మా ఎమ్మెల్యే పోతాడు అనుకున్నాం అని చెప్పి అనుకుంటున్నారు. కానీ అనుకోని కొంత ఇబ్బంది పడుతున్నాం మాట మీ అందరికి కూడా, మీడియా మిత్రులకు కూడా, మీరు కూడా నిత్యం ప్రజలు ఉంటారు, మీకు కూడా అన్నీ తెలుసు. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో, అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష. మరి ఏది జరిగినా, ఏ మంచి జరిగినా మరి కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిచినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు, యావత్ ప్రపంచానికి కూడా తెలుసు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలు ఇచ్చి రకరకాల మోసాలు చేసి 6 గ్యారంటీలు కాదు, దానిలో చూస్తే 420 హామీలు ఉన్నాయి, 420 వాళ్ళు ఈరోజు 420 హామీలు నెరవేరుస్తారా? ప్రజలు వాళ్ళని నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు, రైతు బంధు లేదు, మరి అదేవిధంగా కరెంటు కోతలు శురువైనాయి, అనేకమైనటువంటి అంతరాయాలు ఏర్పడ్డాయి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇప్పుడు వాళ్ళు పత్రాలు ఇచ్చి మేమిచ్చినామని మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా నోటిఫికేషన్లు వేసినాయమని ఉంటే వాళ్ళు ఇచ్చినట్టు, మేమిచ్చినటువంటి గవర్నమెంట్ కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లను పట్టుకొని ఈ ఉద్యోగాలు మేమిచ్చినామని చెప్పి వాళ్ళు డబ్బా కొట్టుకుని సరిపోతున్నది. ఇంకా ముందు ముందు ఎన్ని కార్యక్రమాలు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఉంటూ వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చాలా ఉంటాయి. ప్రజలు కూడా అన్నీ పరిశీలిస్తున్నారు,
అయ్యో మనం ఒక్క ఓటు ఏసీవీల నమ్మితేం కదా, ఇంత మోసం జరుగుతుందని మనం అనుకోలేదు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండకుండా పోతాడా, మా ఎమ్మెల్యేనే ఒక్కడే ఓడిపోతాడేమో అని చెప్పేసి వాళ్ళు లోపల బాధపడుతున్నటువంటి పరిస్థితులు తెలంగాణ సమాజంలో మనం ఇప్పుడిప్పుడే చూస్తున్నాం. కానీ ఏ నాయకుడు పార్టీ మారినా, చిన్న నాయకుడు మారినా, పెద్ద నాయకుడు మారినా, పార్టీని వాళ్ళ స్వార్థాలకు వాడుకొని ఈరోజు పార్టీ ఓడిపోయి 3 నెలలు కాలేదు, 3 నెలలకే వలసలు కట్టి పార్టీలు మారడం అంటటువంటిది చాలా అవివేకం, దౌర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు కేటీఆర్ గారి కోరిక మేరకు ఈరోజు సునీత మేడం చైర్పర్సన్ తను కాంగ్రెస్లకు పోవడం జరిగింది. ఆమె టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా జెడ్పీటీసీలు అనేది ఎవరిని కూడా గౌరవించలేదు తను. తను గౌరవించకుండా దాంట్లోకి వెళ్ళిపోయింది. మేమందరం జెడ్పీటీసీలో కలిసి తనకు అవిశ్వాస తీర్మానం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.